కాకినాడ జిల్లా తురంగి విలీనానికి కాకినాడ రూరల్ శాసనసభ్యులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు చర్యలు చేపట్టాలని తురంగి గ్రామాన్ని 12 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు లేకుండా చేసిన ప్రభుత్వం కాకినాడ నగరంలో విలీనం చేయకపోవడం వల్ల పౌరులు అవస్థల తీవ్రత గురవుతున్నారని గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఇక శుక్రవారం ఉదయం తురంగి అల్లూరు సీతారామరాజు కాలనీలో వివిధ ప్రాంతాల్లో ప్రజలకు ముఖాముఖి సమావేశం నిర్వహించారు. నగరానికి చెందిన మురుగునీరు తురంగి గ్రామంలోకి వదలడం బుల్లెబ్బాయి రెడ్డి మంచినీటి చెరువు నిర్వహణ లేక చెరువులో నాచు పెరిగిపోతుంది. ఇక చెరువులో నీరు లేని పరిస్థితి ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కలుషిత త్రాగునీరు వలన పౌర సౌకర్యాలు లేని స్థానిక పాలన లేక ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతిందని మహిళలు పేర్కొన్నారు. కార్పొరేషన్లో విలీనం చేసి అభివృద్ధి చేయాలని రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ 2022-27 కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా గ్రామాల విలీనంలో ప్రభుత్వ ప్రతిష్ట పెంచాలని గ్రామసభ డిమాండ్ చేసింది. కొరసాల కన్నబాబు గారి యొక్క రాజకీయ జీవితంలో మరి అద్భుతమైనటువంటి సువర్ణ అక్షరాలతో లిఖించుకునేటువంటి ఒక గొప్ప చరిత్రని తన పరం చేసుకునేటువంటి సువర్ణ అవకాశం ఇప్పుడు వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పౌర సంక్షేమ సంఘం వారిని కోరుతా ఉంది. ఎందుచేతంటే ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా అయినప్పుడు 38 గ్రామాలను కాకినాడ నగరంలో విలీనం చేయాలని ఆయన ప్రయత్నం చేశారు. సమస్యలు ఏవైనా కావచ్చు, రాజకీయాలు మారవచ్చు, వాతావరణాలు మారవచ్చు, కానీ ఇప్పుడు 2022-27 కౌన్సిల్ ఎన్నికలు జరిగేటువంటి తరుణం వచ్చింది. కాబట్టి 12 ఏళ్లుగా ఈ పంచాయతీల్ని పంచాయతీ పాలన నుంచి బయట పెట్టారు. కాబట్టి వీటికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించేటటువంటి అవకాశం ఎంత మాత్రం లేదు. కాబట్టి కోర్టు కేసులు ఏ రకమైన కార్యక్రమాలు లేవు. కాబట్టి కాకినాడ కౌన్సిల్ తీర్మానం చేసుకోవాలన్నందున ప్రభుత్వమే బాధ్యత వహించి ఈ గ్రామాలను విలీనం చేయడం ద్వారాగా కాకినాడ సర్వతోముఖాభివృద్ధిని ఈ తోరంగి ఇంద్రపాలెం చీడిగ వలసపాకల వాకలపూడి రమణపేట ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా త్రాగునీరు పౌర సౌకర్యాలు గృహకల్పలు ప్లాట్లు పార్కులు మైదానాలు వీటన్నింటినీ కూడా అభివృద్ధి పరిచేటువంటి అవకాశాల్ని ప్రభుత్వం ద్వారాగా కల్పించేటువంటి చరిత్రని వారి సొంతం చేసుకోవాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.